అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర సేవకు మీకందరకు పునఃస్వాగతం. ఇందులో మనము ఆ దేవాది దేవుడు గోవిందుడు, ఏడుకొండలవాడు, ఇట్లా ఎన్నో నామాలతో కొలిచి పిలిచే ఆ దైవాన్ని ఎలా సేవించాలి, ఎట్లాగా అనే విధానాలను హరిదాసి అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి మమ్మల్ని తెలుసుకుంటున్నాం కదా. ఇక ఇవాల్టి మరొక విషయాన్ని తెలుసుకునే కంటే ముందుగా ఈ వీడియోని చూస్తూ లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎన్నో రకాలైనటువంటి మన ఆపదలు, మొక్కులు, జరగాల్సిన పనులు తీరాలి అని ఆ దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటాము. అవును. కష్టాలు వచ్చినప్పుడేమో దేవుడా దేవుడా అనుకుంటాము. ఆ కష్టం కాస్త గట్టెక్కించేసిన తర్వాత అంటే సుఖంలో మర్చిపోతాం. అంటే కావాలని చెయ్యం కానీ మర్చిపోతాం. కొంతమంది అంటూ ఉంటారు, కష్టాలు ఎక్కువ ఉంటే ఆ దేవుని స్మరిస్తారు అనే ఉద్దేశంతోనే కష్టాలు ఇస్తూ ఉంటాడేమో దేవుడు అని. అయితే మొక్కు అయిపోయిన తర్వాత తీర్చాలి కదా, మరి తీర్చే బాధ్యత మనకి ఎంతైనా ఉంది. అంటే మాట ఇచ్చాం కాబట్టి, ఆయన మాట ఇచ్చారు, తీర్చారు మన కష్టం. అలాగే మన మొక్కును కూడా నెరవేర్చుకోవాలి, తీర్చుకోవాలి. ఒకవేళ అది మర్చిపోతే స్వామి ఏమైనా దండిస్తాడా మనల్ని, ఒకసారి వివరించండి. తప్పకుండా. ఎందుకంటే అసలు ఈ దేవుడికి, ఈ కొండల రాయుడికి స్పెషాలిటీ అదే. అది అర్థం చేసుకుంటే ఆ సమస్యలు, అపార్థాలు ఉండవు, భయాలు ఉండవు. దీని గురించి నిజంగానే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది అంటారు అలా అంటారు కదా, వెంకటాద్రి సమం స్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఆ దేవదేవుడే స్వయంగా తన ఆజ్ఞ చేత నడిపించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమంలో, నాచే పలికిస్తున్న ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఇంకొక విచిత్రమైన, అందరికీ డౌట్స్లో ఉండే మరొక విషయం, వెంకటేశ్వర స్వామికి ఏదైనా మొక్కుకొని ఆ అవసరం తీరిపోయిన తర్వాత కనుక మొక్కు తీర్చడం ఆలస్యమైనా, లేక మన జీవన క్రమంలో మరిచిపోయినా అదే ఆ స్వామి దండిస్తాడా, మనల్ని ఇబ్బంది పెడతాడా అనే భయం చాలామందిలో ఉందండి. అసలు దీని గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయానికి మనం వెళ్ళే ముందు, దేవదేవుడి కార్యక్రమంలోకి ఆస్తిక మహాశయులందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. నిజంగానే మొక్కులు మొక్కిన తర్వాత మరచిపోతే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఆ స్వామి మనల్ని దండిస్తాడా అంటే, దండిస్తాడు అని అనలేం కానీ గుర్తు చేస్తాడు మనకి. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒకటే నిర్ణయం, ఇందులో మనం మన పిల్లల్ని ఎలా చూడాలనుకుంటాం, పర్ఫెక్ట్ పర్సన్స్గా చూడాలనుకుంటాం, మన పేరు నిలబెట్టేవాళ్ళు, మన పేరు నిలబెట్టేవాళ్ళలాగా మనకు సంబంధించినంత వరకు వాళ్ళు పర్ఫెక్ట్గాను, అనవసరమైన అసత్యాల్లోనూ, ఇబ్బందుల్లోనూ, చెత్తలోనూ బతకకుండా చక్కగా ఒక వ్యక్తిత్వం గల పర్సన్స్గా మనం చూడాలనుకుంటాం. ఆయన మన అలాగే చూడాలనుకుంటాడు. అంతే, మనం ఒక ఆపద కలిగింది, గభాలన మొక్కేసుకున్నాం, స్వామి నాకు ఈ ఆపద గట్టెక్కిస్తే ఏదో ఫలానా చేస్తాను, ఇదే నా శక్తి, ఆయన వింటాడు, సరే తీరుస్తాడు, అందరూ డౌట్ ఏమీ లేదు, తీరుస్తాడు. తీర్చిన తర్వాత ఆయన పని అయిపోయింది, ఆయన మాట ఇచ్చాడు, మనం అడిగాము, తీరుస్తానన్నాడు, తీర్చేశాడు, నెరవేర్చేశాడు. ఇంకా అక్కడ మనది బాధ్యత మిగిలిపోయింది, ఇంకా అక్కడి నుంచి పోర్షన్ మంది, మన వైపు తిరుగుతుంది బాల్. మనం గనక మజాలో ఉండి కొంతకాలం పాటు నెగ్లెక్ట్ చేసినా ఆయన పట్టించుకోడు. ఎందుకంటే పిల్లలు సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటారు, ఆ హడావిళ్ళు ఎవ్వరు గుర్తుండరు. అయినా కూడా ఇంకా పట్టించుకోలేదు, ఒకసారి గుర్తు చేస్తాడు మనకి. ఎలా గుర్తు చేస్తాడు అంటే కలల్లో కనిపించడము, లేకపోతే ఏదో అలా మన స్వప్నావస్థలో పడుకున్నారా, లేవండి, ఇంకా మత్తు వదలండి, ఇంకా నా విషయం పట్టించుకోండి అని అడుగుతాడు. అంటే తనకి మొక్కులు కరువ, ఆయనకి కలకండ తులాభారాలు కరువ, గోతులాభారాలు కరువ. ఎందుకు? ఆయన కోసం కాదు, మన కోసం మనకి గుర్తు చేస్తాడు. అయినా సరే మనం అనుకుంటాం, అవునవును స్వామివారికి మొక్కున్నాం, ఎలాగైనా ఈ నెలలో వెళ్ళిపోవాలి, లేదంటే ఈ నెలలో చేసేయాలి అని అనుకుంటాం. అనేసుకున్న తర్వాత మళ్ళీ మన జీవితం ముందుకు తోసుకెళ్ళిపోతూ ఉంటుంది, హర్డిల్స్ ఉండవు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం.
పైనెల్లో వెళ్దాం, పైనెల్లో వెళ్దాం, ఈ సీజన్లో వెళ్దాం, ఆ సీజన్లో వెళ్దాం, మొక్కు మాత్రం అలాగే ఉంటుంది. అలా ఉండిపోతున్నప్పుడు ఆయన మళ్ళీ గుర్తు చేస్తాడు, ఈసారి కొంచెం కటువుగా గుర్తు చేస్తాడు. అంటే ఏదో ఒక ట్రబుల్ క్రియేట్ అవుతుంది, మనకి హర్డిల్స్ మొదలవుతాయి. మొదలైతే అప్పుడు మళ్ళీ ఆగి ఆలోచిస్తాం, ఆగి ఆలోచించి ఫలానా మొక్క ఉండిపోయింది, తీర్చేసుకోవాలి అమ్మ బాబాయ్, గబగబా తీర్చేసుకోవాలి అని అనుకుంటాం. ఇంకా ముందుకు కదలకపోతే, మనం రియలైజ్ అవ్వకపోతే ఈసారి గట్టి ఇబ్బంది కలిగిస్తాడు. అంటే గుర్తు చేస్తాడు, మీరు నన్ను వదిలేశారు ఎలాగా, నా మాట నేను నిలుపుకున్నాను, మీ మాట మీరు ఎందుకు నిలుపుకోరు అన్న ఉద్దేశంతో ఆలోచిస్తాడు. అంతేనండి, ఇందులో విషయం ఏం లేదు. ఇప్పుడు ఆయన మనం పిలవగానే పలికాడు, 1000 నామాలవాడు, 1000 పేర్లవాడు, అనంతమైన నామాలవాడు, అనంత శయనుడు, అనేక రకాలైనటువంటి పేర్లతో వెలుగొందుతూ ఉన్నాడు, 7 కొండల మీద ఉన్నాడు, మన కోసం ఎదురు చూస్తున్నాడు, మనం వెళ్ళకపోతే తనే దిగి వస్తాడు, ఇన్నీ ఉన్నాయి. బిడ్డల్ని ఆకలి తీర్చడం కోసం ఎలాగైనా వస్తాడు, ఎక్కడికైనా వస్తాడు, ఏ రూపంలోనైనా వస్తాడు. అటువంటప్పుడు మనం అనుకున్నది తీర్చడానికి ఏమండి మనకి? అంటే ఆపదలో గుర్తుకొచ్చిన స్వామి పేరు తీరాక గుర్తుండదా? మానవ నైజం అంటే ఏదో ఒక విశేషంలో పడి మర్చిపోతాం. అంటే అది మోసగించాలని కాదు, మర్చిపోతాం, కానీ వద్దండి. అదే ఒక కాబూలివాడి దగ్గర అప్పు తీర్చుకుంటే తీసుకుని తీర్చకపోతే వాడు వదులుతాడా? వదలడు. తపేళా ముంతా గిన్ని బయటపడేస్తాడు, అంతే కదా. మన పరువు, ప్రతిష్ట, జీవితం సమస్తం ఆ రోజుతో సరి, వాడు చక్కగా తాళం వేసుకు వెళ్ళిపోతాడు. అప్పుడు మనకు కష్టం అనిపించదు, మన మీదే మనం తప్పేసుకుంటాం. అవునవును, నిజమే, అవును, మరి తీసుకున్నాం, తీర్చలేదు, మా బతుకు ఇలా కర్మ కాలింది, ఏ దేవుడైనా చూశాడా పెట్టాడా? అప్పుడు కూడా దైవనింద చేస్తాం, దేవుడు మనల్ని ఎందుకు హింసిస్తున్నాడు, ఏదో కొత్త కిరీటం పెడతాం, ఇలా రకరకాలుగా పెడతాం. కానీ మనిషిని మాత్రం ఏమనుకోం, కానీ ఇక్కడ దేవుడిని మాత్రం అమ్మనాభూతులు తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ దేవుడు ఇలాగేనో, ఇడు ఇలా కాదు అలా కాదు, దేవుడికి లంచం ఇవ్వాలా అని ప్రశ్నించే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. దేవుడికి లంచం అక్కర్లేదండి, మనిషికి ఇవ్వకుండా ఉంటే చాలు. అంటే మన కమిట్మెంట్ మనం ఇచ్చాం కదా, మరి అసలు మాట తప్పకుండా ఈ జీవి ఎంతవరకు నిలబడతాడు, సత్యం అనే బాటలో ఎంతవరకు నడుస్తాడు, సత్యం, సత్యంలోనే, సత్యశక్తిలోనే ఉంటాడు ఆయన. ఆ సత్యశక్తే మన ధర్మం, ఆ ధర్మంలో ఎంతవరకు మనం నడుస్తాము అన్నది ఆయన చూస్తాడండి. అంతే, మనం ఇచ్చే ఈ మొక్కులతోనూ, ఈ లడ్డూలతోనూ, ఈ పానకాలతోనూ ఆయన ఏం మొహం బాచిపోలేదు. ఆయన గుడెదురుగా మనం భిక్షగాళ్ళల్లాగా చేతులు పట్టుకుని ఫ్రీ ప్రసాదాల కోసం నిలబడతాం, తప్పులేదు. ఆ స్థితి మర్చిపోయి మనం ఇష్టానుసారం మాట్లాడుకుంటాం. మనం ఎందుకు మర్చిపోవాలి? పిల్లనిచ్చుకున్న చోట కట్నం డబ్బులు మర్చిపోతున్నామా? అల్లుడు గారికి ఇవ్వాల్సిన వాచి స్ట్రాప్ మర్చిపోతున్నామా? ఏది మర్చిపోం, కానీ పెళ్లి కుదిర్చిన దేవుణ్ణి మర్చిపోతాం. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఆయన తన బిడ్డల్ని సత్యశక్తి వైపు నడిపించడానికి దండిస్తాడు. ఏం, మన తండ్రి మనల్ని చిన్నప్పుడు దండించలేదా? మనల్ని 4 బెల్ట్తో పేకలేదా? అలా కూడా ఉంటాయి కదా, మన కష్టాలని తొలగించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. మనం అడగగానే అన్నీ కొనిస్తున్నప్పుడు మనం తిన్నంగా ఉంటాం అన్నది ఎందుకు మనం ఉండం? అందుకు గుర్తు చేస్తాడు తప్ప, మనల్ని సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం గల భక్తులుగా ఆయన చూడాలనుకుంటాడు తప్ప ఇంకేమీ లేదు. అంచేత ఏమైనా మొక్కుకుంటే దానిని ఒక పేపర్ మీద రాసేసి ఇంత ఈ టైంలో ఇక్కడ ఇలాగా తీరుద్దామని నేను మొక్కుకుంటున్నాను అన్నది రాసేసుకుని ఆ నోట్ కూడా దేవుడి దగ్గర పెట్టేసుకోవడం బెటర్. మనం ఇక్కడ మర్చిపోతామండి, మనకెందుకంటే 1000 కాళ్ళ జర్రుల్లాగా ఉంటుంది మైండ్, ఎట్నించటో వెళ్ళిపోతుంది, మర్చిపోతాం, గుర్తు రాదు. ఇలా గుర్తు రాకుండా ఉన్నప్పుడు ఏం జరిగిందో కూడా నేను గతంలో మీకు చెప్పినట్టున్నాను. ఇలాగ జరిగే పరిస్థితుల్లో మనం ఆ స్వామిని మాట ఇచ్చి మాట తీసుకోవాలి, ఎందుకంటే ఖచ్చితంగా ఉంటాడు ఆయన ఆ విషయంలో. అది తెలుసుకుంటే మనం పిలవగానే పలుకుతాడు, మనం ఏం అడిగినా చేస్తాడు, మన సత్యశక్తి ఎంత అన్నది పరీక్షిస్తాడు. ఎందుకు అంటే వాడే వెంకటేశుడనే వాడే వీడు, వాడే వెంకటేశుడనే వాడే వీడు,
వాడి చుట్టూ కైదువ బల చేతి వాడు, వాడే వెంకటేశుడనే వాడే వీడు. అందువల్ల వాడెవడు? వెంకటేశుడు. ఎలాంటి వాడు? తను ఏదైతే కావాలనుకుంటాడో దాన్ని గట్టిగా ఇలా చేత్తో చుట్టి పట్టుకునేవాడు. అటువంటి వాడు మనల్ని ఎందుకు వదిలేస్తాడు? వదిలేసేటట్టుగా మనం ఉండకూడదని ఆయన గుర్తు చేస్తాడు. ఆ దండన కూడా తండ్రి దండన. తండ్రి ఎలాగైతే మన నోట్బుక్స్ చింపేస్తే 4 P కి కొత్తది కొంటాడో, ఇంకా వినకుండా సిగరెట్లు కాలిస్తే తెలుసుకున్న తర్వాత ఇంట్లో చెప్పట్లేదు వాడు అసత్యం ఆడుతున్నాడు అంటే బెల్ట్తో 4 వేస్తాడో, ఆయన కూడా అంతేనండి. ఇంచేత మంచి తండ్రి ఈజ్ ఎ గుడ్ ఫాదర్ అనిపించుకోవాలి అని అంటే మన పేరెంట్స్ ఎలాగైతే మనల్ని దారిలో పెట్టడానికి ఎన్ని సామ దాన భేద దండోపాయాలు ఉపయోగిస్తారో, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ స్వామి కలియుగంలో కలి ప్రభావాన్ని మన పైన కంట్రోల్ చేయడానికి చిన్న చిన్న శిక్షలు వేస్తాడు. అంచేత అంతవరకు రాకుండా మొక్కుకోగానే రాసి పెట్టుకోండి, ఎక్కడికి పోదు. అవును. అంచేత మాట ఇవ్వండి, నిలుపుకోండి, అది జీవిత పరమార్థం. అంటే దేవుడికి ఇవ్వడం అనే కాదండి, మాట మీద నిలబడడం అనేది జీవిత పరమార్థం. ఒక్కోసారి తేడా వచ్చినప్పుడు కారణం చెప్పుకోవాలి, అంతే. కారణం చెప్పుకుంటే ఆయన ఏమండు. అంచేత మన కష్టాన్ని తీర్చడంలో ముందుండే ఆ స్వామిని మనం మన అసత్యం ద్వారా దూరం చేసుకోవద్దు, ఆయన మీద నింద మోపద్దు. అంచేత అందరి మీద ఆయన దృష్టి పడాలని, ఆయన కరుణ వర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీహరి సేవలో పునీతమవుదామని నిర్ణయం తీసుకున్న తర్వాత నుంచి నా జీవితం ఎలా అయితే మలుపు తిరిగిందో మీ జీవితాలు కూడా అలాగే తప్పకుండా మలుపు తిరుగుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక విశేషంతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఓం నమో వెంకటేశాయ. అంటే గుర్తు చేస్తాడు అనే విషయం ఎందుకు అనంటే తిరిగి మళ్ళీ మనల్ని సరిచేయడమే. ఇప్పుడు మనిషి మనసు ఎలాంటిదమ్మా? కోతి లాంటిది. అంటే ఎక్కడి నుంచి వచ్చామో గుర్తు చేసుకుంటుంటాం, అప్పుడప్పుడు మర్చిపోతా. ఆ మరుపుని నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు కరెక్ట్గా నడిపించే బాధ్యత కూడా ఆయన మళ్ళీ తీసుకుని మళ్ళీ మనల్ని సరిచేస్తాడు. ఎందుకంటే నాకు చాలా రోజులుగా స్వామి కల్లోకి వస్తున్నాడు నేరుగా. ఎందుకు అనంటే నేను తిరుమల వెళ్ళాలి, పని ఉంది, మొక్కు తీర్చుకోవాలి, నాది మొక్కు తీర్చుకోవాలి, పని ఉంది. కానీ జీవితం అవకాశం ఇవ్వడం లేదు. ప్రతిరోజు ఆయన అడుగుతున్నాను నేను, ఎప్పుడు నీ మొక్కు నన్ను తీర్చుకొని ఇస్తావు, ఎందుకు నన్ను రానివ్వడం లేదు, ఎందుకు ఆపుతున్నావు, ఎందుకు పరీక్షిస్తున్నావు అని అడుగుతున్నాను అనమాట. అట్లాగే చేస్తాడండి, ఏమీ కాదు. బాగుందమ్మా, మీరు ఇచ్చిన వివరణ ధన్యవాదాలు. ఇదండి ఇవాళ మన వెంకటేశ్వర స్వామి యొక్క దయకు సంబంధించిన వీడియో. ఇక మరొక ఆయనకు సంబంధించిన విషయంతో ఆయన సేవలో తరిస్తూ మళ్ళీ కలుస్తాం. అంతవరకు నమస్తే. ఓం నమో వెంకటేశాయ.